హలో, వెల్కమ్ టు డ్యూయల్ యాక్షన్ స్పెషల్ ఎపిసోడ్ షో. ఈ వారం డ్యూయల్ యాక్షన్ స్పెషల్ షోలో భీమా సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమా. నిజానికి గోపీచంద్ ఒక సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమే అయిపోయింది. అలాంటి ఆయన ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని భీమా అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సినిమాకి కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం వహించగా మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించారు ఈ మూవీలో. నాజర్, నరేష్, వెన్నెల్ కిషోర్, రోహిణి, సప్తగిరి వంటి వారు ఇతర కీలక పాత్రలు నటించిన ఈ సినిమా ఎట్టకేలకు మహాశివరాత్రి సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. పదండి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహేంద్రగిరి అనే ప్రాంతంలో భవానీ అనే ఒక ప్రైవేటు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటాడు. తాను చేసేది చట్టం, చెప్పేది న్యాయం అన్నట్లుగా అంతా నడిపిస్తూ ఉంటాడు. ట్యాంకర్ల ద్వారా రహస్యంగా ఏవో తరలిస్తున్న క్రమంలో ఆ ట్యాంకర్ల జోలికి వచ్చిన ఎస్ఐను చంపి ప్రమాదంగా సృష్టిస్తారు. అయితే ఆ తర్వాత మహేంద్రగిరికి కొత్త ఎస్ఐగా భీమా వస్తాడు. అయితే స్వతహాగా రౌడీ స్వభావం గల భీమా వచ్చి రాగానే భవానీతో గొడవ పెట్టుకుంటాడు. నెల రోజుల టైం ఇస్తాను, వచ్చి సరెండర్ అవ్వమని వార్నింగ్ ఇస్తాడు. మరి భవానీ ఆటలను భీమా అరికట్టగలడా? భవానీ నడిపే ట్యాంకర్లు వెనుక దాగున్న రహస్యం ఏంటి? అసలు భవానీ వెనుక ఉన్ని నడిపించేది ఎవరు? అసలు భీమా గతం ఏంటి? మహేంద్రగిరిలో ఉన్న పురాతన శివాలయానికి పరశురాము క్షేత్రం అని ఎందుకు పేరు వచ్చింది? భీమాకు ఆ పరశురామ క్షేత్రానికి సంబంధం ఏమిటి? అసలు ఆ ఆలయం మూతపడ్డానికి గల కారణం ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలి అంటే మనం ఈ సినిమా చూడాల్సిందే. భీమా చిత్రం ఎంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. మరణించిన తరువాత దశదిన కర్మ వరకు మనిషి ఆత్మ భూమి మీదే ఉంటుంది. ఆ మరణించిన వ్యక్తి యొక్క రక్త సంబంధీకులు మహేంద్రగిరిలోని శివాలయంలో మనస్ఫూర్తిగా పూజ చేసి పిలిస్తే ఆత్మ వారి శరీరంలోకి ప్రవేశించి చివరి కోరిక తీర్చుకుంటుంది. అయితే ఆ కోరిక ధర్మసమ్మతంగా ఉండాలి. ఈ పాయింట్తో సినిమా మొదలవ్వడంతో దర్శకుడు ఏదో కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనే ఆసక్తి కలుగుతుంది. కానీ కాసేపటికి సినిమా ట్రాక్ తప్పి రొటీన్ కమర్షియల్ సినిమాలా మారిపోతుంది. హీరో ఇంట్రొడక్షన్ ఫైట్, ఆ వెంటనే టైటిల్ సాంగ్, ఆ తర్వాత ఏమాత్రం ఆకట్టుకునేలా లేని లవ్ ట్రాక్తో ఆడియన్స్ సహనాన్ని పరీక్ష పెట్టేలాగే ఉంటుంది. ప్రమోషన్స్లో గోపీచంద్ తన గత పోలీస్ సినిమాలను ఈ సినిమాకు ఏమాత్రం పోలిక ఉండదని గట్టిగా చెప్పుకొచ్చాడు. అది నిజమే. ఎందుకంటే ఈ సినిమాలో రాసుకున్న సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్ కథను కొత్త భిన్నంగానే చూపే ప్రయత్నం. నిజానికి పురాణాలకు దేవుళ్లను ముడిపెట్టుతూ ఈ మధ్య రాసుకుంటూ అనేక మైథాలజీ సినిమాలే వచ్చాయి ఆడియన్స్ ముందుకు. కానీ బహుశా అదే ఉద్దేశంతో ఈ భీమా కథను కూడా సిద్ధం చేసుకున్నారేమో అనిపిస్తుంది. పరశురాముడిని ఒక శివుడు ఆలయానికి ముడిపెడుతూ కథ రాసుకున్న దర్శకుడు, అయితే కథ అంతా దాని చుట్టే తిప్పితే బాగోదు అనుకున్నాడేమో. ఏవో వెంటనే కొన్ని రొటీన్ సన్నివేశాలు కథకు అడ్డులా అనిపించే లవ్ ట్రాక్తో సినిమా నింపే ప్రయత్నమే చేశాడు. హీరో ఇంట్రొడక్షన్ మొదలు ప్రీ క్లైమాక్స్ వరకు రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ చిత్రాలను గుర్తు చేసే భీమా క్లైమాక్స్ మాత్రం అదరగొట్టేసింది. సినిమా ప్రారంభం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. సినిమా ప్రారంభమైన 15 నిమిషాల వరకు హీరో ఎంట్రీ ఉండదు. అసలు హీరో కోసం ఎదురు చూస్తున్న భావనే కూడా లేకుండా హీరో ఎంట్రీ ఇప్పించేశారు. అయితే తరువాత భీమా, విద్య లవ్ ట్రాక్, అలాగే రామ పారి లవ్ ట్రాక్ కూడా ఆసక్తికరంగానే లేవు. వెన్నెల కిషోర్ అండ్ బ్యాచ్, సప్తగిరి ట్రాక్స్ ఉన్నాయి, కానీ కామెడీ వర్కౌటే కాలేదు. ఈ లవ్ ట్రాక్స్తో పాటు కామెడీ సీన్లు బాగా రాసుకుని ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. ఇక నటీనటుల విషయానికి వస్తే గోపీచంద్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ఒకటి తనకు బాగా అలవాటైన పోలీస్ అధికారి పాత్ర, అయితే మరొకటి మాత్రం ఎవరూ ఊహించని ప్యాకేజీ. దాన్ని రివీల్ చేయటం భావ్యం కాదు కాబట్టి ప్రస్తావించటం లేదు. కానీ ఆయన గత సినిమాలతో పోల్చుకుంటే లుక్స్తో పాటు ఫిజిక్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. మాళవిక శర్మ కేవలం అందాల ఆరబోతకే అన్నట్లుగా ఉంది. ప్రియా భవానీ శంకర్ పాత్ర చాలా చిన్నది. ముఖేష్ తివారి గ్యాప్ తర్వాత తెలుగు తెరపై కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే ఆయనకు చూసిన వెంటనే జాకీ ష్రాఫ్ ఏమో అని అనుమానం పడేవారు అస్సలుండరు.
రవీంద్ర వర్మగా పాత్రలో నాజర్ రెచ్చిపోయి నటించాడు. రఘుబాబు, వెన్నెల్ కిషోర్, సీనియర్ నరేష్, సప్తగిరి, చమ్మక్ చంద్ర, సరయు, భద్రం సహా అందరూ కొందరు కమెడియన్స్ ఉన్న సీనియర్ నరేష్ మినహా మిగతా వాళ్లకు సరైన కామెడీ సీన్లే పడలేదు అసలు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ అందించిన పాటల కంటే నేపథ్య సంగీతం భీమాకి మంచి ప్లస్ పాయింట్. స్వామి జేగౌడ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కేకే రాధామోహన్ నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, అమాయకపు బ్రాహ్మణుడిగా రెండు పాత్రల్లో తన బెస్ట్ ఇచ్చేశాడు. మాళవిక శర్మ తన అందాలతో మెప్పించింది. ప్రియా భవానీ శంకర్ కాసేపే కనిపిస్తుంది. ఓ ముఖ్య పాత్రలో నాజర్ అదరగొట్టేశారు. నరేష్ కాసేపు నవ్విస్తారు. రఘుబాబు, సరియు, ముఖేష్ తివారీ మిగిలిన నటీనటులు పర్వాలేదు అనిపించుకున్నారు. డ్యూయల్ రోల్ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు పవర్ఫుల్గా ఇంకొకరు అమాయకంగా ఉండి ఒకరు చనిపోతే ఇంకొకరు రివెంజ్ తీర్చుకునే మామూలు కమర్షియల్ కథకి శివుడు, ఆత్మలు, పరశురాముడు, గుడి అంటూ కొన్ని ఫ్యాంటసీ ఎలిమెంట్స్ జత చేస్తారు. దీంతో కథకి కొత్తదనం ఏర్పడినా కథనం మాత్రం అదే రొటీన్ కమర్షియల్ సినిమాలా సాగింది. ఫస్ట్ హాఫ్ హీరో ఎంట్రీ, హీరోయిన్తో ప్రేమ, ఊళ్ళో ఒక సమస్య, దాన్ని హీరో ఎదుర్కోవటం అంటూ చూపించి సెకండ్ హాఫ్లో అన్నదమ్ముల కథ ఓ ట్విస్ట్తో ఆత్మలు, గుడి కథను ఆసక్తికరంగా మార్చుకున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ మాత్రం బాగున్నా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి మాస్ కమర్షియల్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టారు. సాంగ్స్ మాత్రం ఓకే అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. కొన్ని సీన్స్లో విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బెటర్గా ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పాత కమర్షియల్ కథకి కొత్తదనం జోడించిన స్క్రీన్ ప్లే మాత్రం మాటి మాటికి ఫ్లాష్ బ్యాక్లోకి ముందుకి తీసుకొస్తూ ఉంటారు. అయితే కమర్షియల్ సినిమా ఫార్మాట్లో మాత్రం దర్శకుడు సక్సెస్ అయినా కథనాన్ని ఇంకొంచెం పర్ఫెక్ట్గా రాసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మొత్తంగా భీమా అని పక్క కమర్షియల్ ఎంటర్టైనర్కి ఆత్మలు అని ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని జత చేర్చి తెరకెక్కించేశారు. కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు థియేటర్కి వెళ్లాల్సిందే. ఈ సినిమాకి రేటింగ్ 2.75 ఇవ్వచ్చన్నమాట. ఓవరాల్గా భీమా గోపీచంద్ గత చిత్రాలతో పోలిస్తే ఒక కొత్త అటెంప్ట్. దర్శకుడు తీసుకున్న పాయింట్ కొత్తదే. యాక్షన్ లవర్స్కి నచ్చే సినిమానే ఇది. సో ఇదండి ఈ వారం డ్యూయల్ యాక్షన్ స్పెషల్ షోలో భీమా సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.